हाय फ्रेंड्स, वेलकम टू मनीषा आइडियास एंड व्लॉग्स। ई रोजु मन चैनल्लो टेस्टी टेस्टी कलाकंद इंट्लोने पालतो एला प्रिपेर चेयालो चूद्दामु। ముందుగా వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకొని దానిలో 1/2 లీటర్ వరకు పాలను తీసుకోవాలి। మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నట్లయితే మనకి స్వీట్ వచ్చేసి ఇంకా టేస్టీగా వస్తుంది। ఇప్పుడు మనం తీసుకున్న పాలను మీడియం ఆర్ హై ఫ్లేమ్ లో కలుపుకుంటూ వేడి చేసుకోవాలి। ఈ పాలను మొత్తం సగభాగం అయ్యేంత వరకు ఇలానే కలుపుతూ వేడి చేసుకోవాలి। ఈ పాలను 2-3 పొంగులు వచ్చేంత వరకు మీగడ కట్టకుండా ఇలానే కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి। పాలు 2-3 పొంగులు వచ్చిన తర్వాత ఈ పాలని విరిగిపోవడానికి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఎంత నిమ్మరసం యాడ్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాము। 1/2 లీటర్ పాలు విరిగిపోవడానికి 2 టీ స్పూన్ల నిమ్మరసం అలానే 2 టీ స్పూన్ల వాటర్ తీసుకొని రెండు మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి। ఈ మిశ్రమాన్ని మొత్తము మనం వేడి చేసుకుంటున్న పాలల్లో వేయాలి। మనం నిమ్మరసం వేయగానే పాలైతే విరిగిపోతాయి। మీకు కనుక విరగనట్లయితే ఇంకొక టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు। నిమ్మరసం వేసిన వెంటనే ఈ పాలన్నిటిలో మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి। మనం వేసిన నిమ్మరసం పాలల్లో బాగా కలిసేటట్లు కలుపుకున్నట్లయితే పాలైతే చక్కగా విరిగిపోతాయి। ఆ తర్వాత పాలన్నిటిని చిక్కబడేంత వరకు మనం వేడి చేసుకోవాలి। చూసారు కదా, మనకి పాలైతే చిక్కబడిపోయాయి। ఇంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనమైతే వేడి చేసుకోవాలి। ఆ తర్వాత 1/2 లీటర్ పాలకు 50 గ్రాముల వరకు చక్కెరని యాడ్ చేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి। ఆ తర్వాత టేస్ట్ కోసం కొంచెం యాలకుల పొడి వేసుకొని మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి। మనకి స్వీట్ అంటేనే టేస్టీగా ఉంటుంది। యాలకుల పొడి వేస్తే మనకి స్మెల్ కూడా బాగా ఉంటుంది। ఈ మిశ్రమాన్ని మొత్తము 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి। చూసారు కదా ఫ్రెండ్స్, మనం పాలనైతే ఇంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలి। అంతే మనకి ఈ స్వీట్ తయారైపోతుంది। ఆ తర్వాత ఈ స్వీట్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని దాని చుట్టూత నెయ్యిని అప్లై చేసుకోవాలి। ఖాళీ లేకుండా అప్లై చేసుకోవాలి, లేకపోతే స్వీట్ బాక్స్ కి అతుక్కునే ఛాన్స్ ఉంటుంది। ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తము బాక్స్ కి సమానంగా అమర్చుకోవాలి। ఆ తర్వాత ఈ బాక్స్ ని అయితే 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి। 10 నిమిషాల తర్వాత చాక్ తీసుకొని సైడ్స్ మొత్తం కొంచెం కదిలించినట్లు చేయండి। ఇలా చేస్తే మనకైతే స్వీట్ అయితే ఈజీగా వచ్చేస్తుంది। మీకు కనుక ఇలా రాకపోయినట్లయితే బాక్సిని 2 నిమిషాల పాటు వేడి చేయండి। అప్పుడు మనకి నెయ్యి కరిగిపోతుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తది। ఆ తర్వాత చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని నేనైతే బాదంతో గార్నిష్ చేశాను। అంతే ఫ్రెండ్స్, టేస్టీ టేస్టీ కలాకన్ మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం। మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।